నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నా పేరు శ్రేయ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. క్రైస్తవుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి జగదీష్ రెడ్డి అన్నారు. శనివారం సూర్యాపేట పట్టణం నందు బాసిస్ట్ చర్చిలో ప్రభుత్వం అందజేసే దుస్తుల పంపిణీ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, జిల్లా కలెక్టర్ టి వినయకృష్ణారెడ్డి ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని వర్గాల, అన్ని కులాల సంస్కృతి సాంప్రదాయాలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఆయన అన్నారు. తెలంగాణ తెచ్చుకున్న తర్వాత మహాత్మా గాంధీజీ కన్న కలలు సార్థకం అవుతున్నాయని అన్నారు. జిల్లాలో ఇప్పటికే క్రైస్తవుల సంక్షేమానికి కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసి పనులు చేపట్టామని అన్నారు. ఈ సందర్భంగా క్రైస్తవ సోదరులు మంత్రిని సన్మానించారు. ముందస్తుగా 20 లక్షల రూపాయలతో చేపట్టిన చర్చ్ అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ పి అన్నపూర్ణ, డిసిఎంఎస్ చైర్మన్ వట్టే జమయ్య యాదవ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, ఆర్డీఓ కిషోర్ కుమార్, మైనారిటీ అధికారి శ్రీనివాస్, తహసీల్దార్ వెంకన్న, క్రైస్తవ మత పెద్దలు, సంఘాలు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడికి విచ్చేసిన సోదర సోదరులందరికీ కూడా ముందస్తుగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. అదే విధంగా నా హృదయపూర్వక నమస్కారాలు కూడా తెలియజేసుకుంటున్నా. ఇంత ముందుకు క్రిస్టియన్లు, ముస్లింస్, హిందూస్ అని గుర్తించని నాయకులు ఉన్నారు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక తెలంగాణ రాష్ట్ర పితామహుడు గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అందరికి కూడా సమానంగా సమానమైన అంటే క్రిస్టియన్స్ ను, ముస్లింస్ ను, హిందువులను సమానంగా సత్కరించుకుంటున్న ఏకైక ప్రభుత్వం అంటే ఒక టీఆర్ఎస్ ప్రభుత్వం అని కూడా మీ అందరికి నేను తెలియజేసుకుంటున్నాను. సూర్యాపేట జిల్లా క్రిస్మస్ శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు పదవి చేపట్టిన తర్వాత ఈ రాష్ట్రంలో, దేశంలో ఒక నూతనమైన ఒరవడి ప్రారంభమైంది. సరే, వాస్తవానికి భారతదేశానికి ఎంతో ఘనమైన చరిత్ర ఉంది. భారతీయ సంస్కృతికి గొప్ప పేరు ఉంది. ఇక్కడ మీ భిన్న మతాలు, భిన్న ఆచారాలు, భిన్న సంస్కృతులు కలిసి నడిచే నేలగా ఈ దేశానికి ఎంతో ఘనమైన కీర్తి ఉంది. సార్, ఈరోజు శివశాస్త్రం కొన్ని సందర్భాల్లో ఆ వాతావరణం చెడగొట్టడానికి కొంతమంది ప్రయత్నం చేసిన మళ్ళీ నిలబెట్టుకొని ఈ దేశం ఘనంగా నిలబడింది. ఈ దేశం స్వతంత్రం వచ్చిన తర్వాత 80-70 సంవత్సరాల కాలంలో దీన్ని కొంతమంది ఓట్ల రూపంలోకి మార్చుకొని ఒక వర్గం ప్రజల్ని కేవలం ఓటు బ్యాంకుగా చూస్తుంది తప్ప మెజారిటీ ప్రజలకు పోసి చూపించి తనని భయపెట్టించి ఓట్లేసుకునే ప్రయత్నం చేసింది తప్ప నిజంగా ఆ వర్గాల అభ్యర్థుల కొరకు పనిచేసిన వాళ్ళు కానీ వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాన్ని గుర్తిస్తూ గౌరవిస్తూ ధైర్యంగా మీరు ఎవరి వారు పాటించుకోవచ్చు, మీరు కూడా ఈ దేశ బిడ్డలే, మీ మట్టిగా బిడ్డలే, మీకు హక్కుంది అని చెప్పే పద్ధతుల్లో పరిపాలించిన పరిపాలనలేదు. రాజకీయాలు ఓట్ల భయంతో చేస్తారు కారణం
కానీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఒకటే మానవత్వం పరిపాలన చేసిన ముఖ్యమంత్రి సంస్కృతి భారతీ